వందనాలండి. ఈరోజు 6వ తేదీ మార్చు. అంద్రెయ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యోహాన్ స్వార్త ప్రకారము యేసుప్రభు శిష్యుల్లో అంద్రెయ యోహాను మొదటివారు. తర్వాతి క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అతన్ని మొదటిగా పిలువబడిన వాడు అని పేరు పెట్టి పిలిచేవాళ్ళనమాట. అంద్రెయ అతని సహోదరుడైన పేతురు బెత్సయిదా అనే గ్రామంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత కపెర్నహూంకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. యేసయ్య ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు వారి ఇంట్లో బస చేసేవాడు. అంద్రెయ పిలుపును సువార్తీకులు రెండు విధాలుగా వివరించారు. యోహాన్ చెప్పిన దాన్ని బట్టి అతను మొదట బాప్తిస్మిచ్ యోహాన్కు శిష్యునిగా ఉండగా, యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు బాప్తిస్మిచ్ యోహాన్ ఆయన గురించి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. మొదటి యోహాను 1:36. ఆ మాట విని వెంబడించుటే కాక పేతురు యొద్దకు వెళ్ళి, అతని బ్రదర్ అయిన పేతురు యొద్దకు వెళ్ళి, మేము మెసేయను కనుగొంటమని అతనితో చెప్పి యేసునందుకు అతని తోడుకుని వచ్చను అని యోహాన్ 1:11-12 వచనాల్లో రాయబడి ఉంది. మత్తయి మార్కు సువార్తలలో ఇంకొక పిలుపు గ్రంథస్థం చేయబడి ఉంది. ఇక్కడి పిలుపులో యేసుప్రభు అధికారంతో కూడిన ఆదేశాన్ని అనుసరించి వెంబడించినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే వీళ్ళు అందరూ వేరువేరుగా రాశారని అనుకోవద్దండి, రెండు జరిగినాయి. మత్తయి 2:18-20 ఆంద్రేయ పేతురు గల్లయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళు జాలర్లుగా ఉన్నప్పుడు వల వేసడం చూశారు. ఆయన అక్కడికి వెళ్ళి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లుగా చేతునని చెప్పగానే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ని వెంబడించిరి అని రాయబడింది. ఇది దైవిక పిలుపు, విధేయత చూపించారు. సువార్తల్లో అతని గురించి ప్రత్యేకంగా చెప్పబడిన సంఘటనలు ఏమీ లేవు, కానీ మిగిలిన శిష్యులతో పాటు ప్రతి సంఘటనలో అతను కూడా ఉన్నాడు. ప్రత్యేకంగా అతని పేరు రెండు పర్యాయాలు చూడగలం. 5,000 మందికి ప్రభు ఆహారం పంచిపెట్టినప్పుడు ఎవరి వద్దనైనా రొట్టెలు చేపలున్నాయేమో అని అడిగినప్పుడు తానే వెళ్ళి ఆ బాలుని యుద్ధ నుండి తీసుకొచ్చాడు. కొందరు గ్రీకులు యేసుప్రభుని చూడవచ్చినప్పుడు ఫిలిప్తో పాటు తాను కూడా వెళ్ళి ప్రభువుకు చెప్పాడు. కపెర్నహూంలో పేతురు అతని భార్య అత్తలతో కలిసి తాను కూడా నివసిస్తూ ఉండేవాడు. అప్పుడు యేసయ్య పేతురు అత్తను స్వస్థపరచడానికి, తర్వాత పక్షుగా అవాయు గలవాడిని బాగు చేయడానికి అక్కడ గృహం వాడుకున్నాడు. అటుగా వచ్చినప్పుడు ప్రభు వారింటికి వెళ్ళేవాడు. యేసయ్యను ఎక్కువగా ప్రేమించేవారు అన్నదమ్ములిద్దరు. యేసుప్రభు చనిపోయాక క్రైస్తవ్యాన్ని వ్యాపింపచేయుటకు మిగిలిన శిష్యులతో కూడా శ్రమపడ్డాడు. యెరూషలేములో అందరూ కలిసి పనిచేశారు, కానీ ప్రత్యేకంగా అతని గురించి ఏమీ వ్రాయబడలేదు. 2వ శతాబ్దంలో అతని గురించి అనేక విషయాలు బయటపడ్డాయి. అవన్నీ కూర్చి ఆంద్రేయ క్రియలు అని ఒక గ్రంథం వ్రాయబడింది. గ్రీస్ దేశంలో ఏ విధంగా సువార్త ప్రకటించాడో ఒక సందర్భంలో మత్తయ్యను నరమాంస భక్షకులు వాళ్ళు తినేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బారి నుండి కాపాడినాడు. అదంతా కూడా రాయబడింది. ఆసియా మైనర్లోనూ ఉత్తర గ్రీస్ దేశంలో విస్తారంగా ప్రయాణం చేస్తూ సువార్తను, సన్యాసత్వమును బోధించాడు. చివరిగా ఒక సైనిక దళ అధిపతి భార్య మారిపోయి సన్యాసిగా మారి తనతో కాపురానికి ఒప్పుకోలేదని కోపంతో అంద్రెయను సిలువ వేసి చంపాడు. అతన్ని ఇంటూ ఆకారం, క్రాస్ ఇంటూ అంటారు, ఇట్లా ఈ ఆకారంలో ఉన్న సిలువలో అతన్ని సిలువ వేశారు. దాన్ని కట్టేసి చంపారు, ఇట్లా మేకులేసి కట్టడం కాదు, కట్టేసి రెండు మూడు రోజులు పడుతుందేమో చనిపోవడానికి, అది మహాభయంకరంగా ఉంటుంది, ఆ విధంగా చంపారు. కాన్స్టాంటైన్లోనూ రష్యాలోనూ సంఘాలు స్థాపించాడు. వాళ్ళు అతని శరీర భాగాలని ఆయా ప్రదేశాలకు పంపి మందిరాలు కట్టించారు. గ్రీసు రష్యా చర్చిలలో ఆ షేప్లో ఉండే క్రాస్ గుర్తుగా పెట్టుకున్నారు. ప్రార్థన చేసుకున్నారు. దయమేడా, స్తోత్రం ప్రభా, ఆంద్రేయ గురించి ఈరోజు చెప్పారు నాయన. ఈ శిష్యుల బాధలు, ఈ శిష్యులు మీకోసం పడిన శ్రమ, అవి చూస్తుండగా వింటుండగా తండ్రి మేము కూడా ఏం చేస్తున్నామన్న ఆలోచన మాకు కలిగేటట్టు చేయమని, మీకు సాక్షులుగా నిలబడేటట్టు చూడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.